మోదకొండమ్మ అమ్మవారి పండుగ సందర్భంగా అల్లూరు జిల్లా పెదబైలు మండలంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ను ఎంపీడీఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి జట్టు కూడా క్రీడా స్ఫూర్తితో ఆటలను ఆడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీఓ పూర్ణయ్య, ఎంఈఓ సింహాచలం, సర్పంచ్ పి మాధవరావు, ఎంపీటీసీ కే బొంజుబాబు, జెడ్పీటీసీ కే బొంజుబాబు తదితరులు పాల్గొన్నారు. పెదబైలు మండల కేంద్రంలో శ్రీ 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 మోదకొండమ్మ జాతర మహోత్సవం శుభ సందర్భంగా పెదబైలు గ్రామంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మన జెడ్పీటీసీ బొంజుబాబు గారు, సర్పంచ్ మాధవరావు గారు, ఎంపీటీసీ బొంజుబాబు గారు, వైస్ సర్పంచ్ గంగాధర్ గారు, అలాగే ఉద్యోగ కమిటీ అధ్యక్షులు సిద్ధిబాబు గారు, ఉపాధ్యక్షులు పరశురామ్ గారు, మన మండలాభివృద్ధి అధికారి ఉన్నయ్య గారు, ఎంఈఓ శివాచలం గారు, మరి పాత్రికేయులు, ఈ నిర్వాహకులు క్రికెట్ టోర్నమెంట్ మరి సుమారు 10-15 రోజులు బట్టి కష్టపడి కార్యక్రమం చేస్తున్నటువంటి జీవన్ గారు, అజయ్ గారు, ఎంపైర్స్ అప్పారావు గారు, హరి గారు, మరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమారు 23 సంవత్సరాలు బట్టి మన గ్రామంలో మోదకొండమ్మ జాతర కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, మరి షటిల్ కానీ ఇవన్నీ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇంతవరకు పెదబైలు మండలమే కాకుండా ఒరిస్సా, ఆంధ్ర, మరి మైదాన ప్రాంతం నుంచి కూడా చాలామంది వచ్చి మన పండగ కార్యక్రమానికి జయప్రదం చేస్తూ, మరి టోర్నమెంట్ కూడా మరి ఎటువంటి గొడవలు తగాదలు లేకుండా మరి ఏ అయితే గ్రూపులు ఉన్నాయో వాళ్ళు వచ్చి ఆడుకొని విన్నర్స్ రన్నర్స్ వారి యొక్క బహుమతుల్ని వారు మరి మనస్ఫూర్తిగా స్వీకరించి చాలా సంతోషంగా వెళ్తూ ఉంటారు. మరి సంవత్సరం ప్రైజ్ మనీ మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు పెట్టి పాల్గొన గారు 30,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ సెకండ్ ప్రైజ్ ఏమో ఈ మోదకొండ ఉద్యోగ కమిటీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. అందుకు ఈ క్రికెట్కి ఎంతమంది మరి స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.